హాయ్ మైసెల్ఫ్ డాక్టర్ రామకృష్ణ ఈరోజు ఈ వీడియోలో మనం సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు సిమ్టమ్స్ డయాగ్నోసిస్ అండ్ స్టేజింగ్ గురించి మాట్లాడుకుందాం. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్లుగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తాం. 40 నుంచి 60 సంవత్సరాలు పేషెంట్స్లో కనబడుతూ ఉంటుంది. దీనికి కారణం కూడా మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్లు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల అది 20 సంవత్సరాల నుంచి ఎఫెక్ట్ అయితే దాని పూర్తి కోర్స్ జరిగి మనకి సర్వైకల్ క్యాన్సర్ కింద మారడానికి 12 నుంచి 15 ఏళ్ళ సమయం పడుతుంది. సో దానివల్ల మనకి 40-45 సంవత్సరాల్లో మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చూస్తుంటాం. బట్ మిగతా ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు, అంటే పూర్ ఇమ్యూనిటీ వల్ల కావచ్చు, ఎనీమియా వల్ల కావచ్చు, పూర్ హైజీన్ వల్ల కావచ్చు, కానీ ఈ మధ్యకాలంలో ఇతరత్ర కారణాల వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇంకా కొంచెం 35-36 సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కనబడుతుంది. మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలను ఒకసారి చూస్తే, సో జనరల్గా ఆడవాళ్ళకి నెలసర్లు వస్తూ ఉంటాయి. నెలకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి, కానీ కొంతమందిలో 25 రోజులకు ఒకసారి, కొంతమందిలో కొంచెం డిలేడ్గా లైక్ 35 రోజులకు కానీ 40 రోజులకు కానీ ఈ నెలసర్లు వస్తూ ఉంటాయి. ఈ నెలసరి సమయాల్లో మార్పులు మనకు ముఖ్యంగా కనబడే లక్షణం. కొంతమందికి ఈ నెలసరికి మధ్యలో కూడా బ్లీడింగ్ అవ్వడం, రక్తస్రావం జరుగుతూ ఉండడం, కొంతమందికి ఆ నెలసరి సమయాల్లో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ రక్తస్రావం జరగడం, అండ్ తెల్లబట్ట కావచ్చు, అండ్ పొత్తి కడుపులో నొప్పి, మలమూత్ర విసర్జన సమయాల్లో మార్పులు, అంటే పాస్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది కానీ, విరోచనం వెళ్ళడానికి ఇబ్బంది కానీ, లేకపోతే ఎనీమియా, బాగా నీరసించిపోవడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్కి ముఖ్యమైన లక్షణాలు. వీటన్నిటిలో మెయిన్ ఒకటి రక్తస్రావం అధికంగా అవ్వడం, నెలసరి సమయాల్లో మార్పులు, నెలసరి వేళల్లో కూడా రక్తస్రావం అధికంగా ఎక్కువ రోజులు జరుగుతూ ఉండడం, ఇంకా ఈ తెల్లబట్ట అవ్వడం అనేది ఈ రెండు చాలా ముఖ్యమైన లక్షణాలు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆ పేషెంట్ దగ్గరలో ఉన్న ఒక గైనకాలజిస్ట్ లేడీ డాక్టర్ గారి దగ్గరికి కానీ, లేకపోతే జనరల్ సర్జన్ దగ్గరికి కానీ, లేకపోతే దగ్గరలో కనుక క్యాన్సర్ సెంటర్ ఉంటే సంబంధిత ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కానీ చూపించుకోవాలి. సో పేషెంట్ డాక్టర్ గారికి ఈ లక్షణాలు చెప్పిన వెంటనే డాక్టర్ గారు ఈ పర్వజైనల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి చేస్తారు, పీవీ అంటారు. ఇది పేషెంట్ని ఎగ్జామిన్ చేసే విధానం. ఈ పీవీ చేసిన సమయంలో కనుక డాక్టర్ గారికి ఏదైనా అనుమానంగా ఏదైనా కనిపించినా సరే, లేకపోతే ఇన్ఫెక్షన్ లాగా ఏదైనా అనిపించినా, లేకపోతే ఒక గ్రోత్ లాగా అంటే గడ్డలాగా ఏదైనా కనబడినా కూడా మనకి ఈ ముఖ పరీక్ష అంటారు, దాన్నే బయాప్సీ అంటారు. ఈ బయాప్సీ అనేది చేయడం జరుగుతుంది. ఈ బయాప్సీలో అంటే మనకి ఒక చిన్న కణజాలం తీసుకొని దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే కనుక ఇందులో క్యాన్సర్ కణాలు ఏమన్నా మనకు కనబడుతున్నాయా లేదా అనేది మనం ఈ బయాప్సీలో చూసి, మైక్రోస్కోప్లో చూసి మనం నిర్ధారణ చేసుకుంటాం. సో వన్స్ బయాప్సీలో కనుక మనకి క్యాన్సర్ లక్షణాలు కనబడుతున్నాయంటే క్యాన్సర్ ఉంది అని నిర్ధారణ అవుతుంది. కొంతమంది పేషెంట్స్లో ఈ బ్లీడింగు, ఈ వైట్ డిశ్చార్జ్, ఇట్లాంటి తెల్లబట్ట అవుతున్నా కూడా మనకి డాక్టర్ గారు మనం ఈ పీవీ పరీక్ష చేసినప్పుడు ఈ గ్రోత్ లాగా కానీ గడ్డలాగా కానీ కనబడకుండా ఆ పైన లేయర్ వరకు కూడా కొంచెం ఎర్రగా కానీ, లేకపోతే కొంచెం డిఫరెంట్గా కనబడచ్చు. అట్లాంటి సమయాల్లో మనకి ముఖ పరీక్ష చేయడానికి అక్కడ కణజాలం అనేది ఏది ఉండదు. దానికోసం అని చెప్పి ఏం చేస్తారంటే గైనకాలజిస్ట్ డాక్టర్ గారు అయితే కాల్పోస్కోపీ అనే పరీక్ష చేసి, కాల్పోస్కోపీ పరీక్ష ద్వారా ఒక చిన్న డై అనేది ఆ భాగంలో అప్లై చేసి అక్కడి నుంచి సస్పిషియస్ ఏరియాస్ నుంచి మనకి ఈ బయాప్సీ చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే మనం ఈ కాల్పోస్కోపీ లేకుండా ఆ డై అప్లై చేయకుండా కనుక మనం బయాప్సీ మనకి ఎక్కడ ఏ భాగం నుంచి బయాప్సీ చేయాలనేది కూడా మనకి అంత డిఫరెన్షియేట్ అవ్వదు, అంటే అంత తేడా కనబడదు. అట్లాంటి సమయాల్లో ఈ కాల్పోస్కోపీ చేసి అక్కడ నుంచి గనక గైడెడ్గా ఈ బయాప్సీ గనక చేస్తే మనకి క్యాన్సర్ నిర్ధారణకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా గ్రోత్ అనేది క్లియర్ కట్గా కనబడుతుంటే మటుకు డైరెక్ట్గా బయాప్సీ చేసేయచ్చు. బయాప్సీలో కనుక క్యాన్సర్ నిర్ధారణ జరిగితే దెన్ ఫర్దర్గా మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో ఈ స్టేజింగ్ వర్కప్ అనేది ఉంటుంది. సో స్టేజింగ్ వర్కప్కి వస్తే మనకి ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఉంటాయి. ఈ స్టేజింగ్ వర్కప్లో మనకి అల్ట్రాసౌండ్, చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అండ్ పెట్ సిటీ. And blood investigations. స్టేజింగ్ వరకు కనుక మనం చూసుకుంటే ఇక్కడ నేను చెప్పినట్లు అల్ట్రాసౌండ్, చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, పెట్ స్కాన్ కానీ చేయడం జరుగుతుంది. ఇవి ఎవరెవరిలో చేస్తారనేది ఒకసారి మనం చూస్తే, డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసినప్పుడు ఒకవేళ పేషెంట్కి గ్రోత్ కనుక ఎక్కువగా ఉండి ఎక్కువ రక్తస్రావం జరుగుతూ ఆ క్యాన్సర్ అనేది కనుక స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ లక్షణాలు కనుక కనబడితే మనం కొంచెం పెద్ద స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ. సో ఈ సిటీ స్కాన్, ఎంఆర్ఐ వీటిల్లో కనుక ఎక్కడన్నా ఆ భాగం కాకుండా కొంచెం దూర భాగాలకు కనుక స్ప్రెడ్ అవుతుంది అని అనుమానం కలిగితే అప్పుడు డాక్టర్ గారు ఈ పెట్ స్కాన్ అనేది కూడా చేయిస్తారు. లేని పక్షంలో మనకి సింపుల్గా అల్ట్రాసౌండ్ స్కాన్, అల్ట్రాసౌండ్ పెల్విస్ అండ్ అబ్డమెన్ అండ్ ఈ చెస్ట్ ఎక్స్రే, ఈ రెండు స్కాన్లు కనుక మనకి నార్మల్గా సరిపోతాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ మధ్యకాలంలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్స్ కొంచెం తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి మనకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ కూడా చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అవసరాన్ని బట్టి పెట్ స్కాన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఈ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే రక్తం సరిపోయేంత ఉందా, తెల్ల రక్త కణాలు సరిపోయేటట్లున్నాయా, అండ్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందే స్టేజింగ్ వర్కప్లోనే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఏదైనా తేడా ఉంటే మనం చేసే ట్రీట్మెంట్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే మనం ఈ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, ఈ టెస్ట్లన్నీ ఉపయోగించి మనం క్యాన్సర్ని ఏ స్టేజ్లో ఉంది అనేది నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్లో ఎన్ని స్టేజ్లు ఉన్నాయి, సో ఏ స్టేజ్కి ఏ ట్రీట్మెంట్ అనేది మనం స్టేజ్ బై స్టేజ్ తెలుసుకుందాం. ఎన్ని స్టేజ్లు ఉన్నాయనేది కనుక మనం ఒకసారి చూస్తే, క్యాన్సర్ స్టేజింగ్ని కనుక తీసుకుంటే మనకి ముఖ్యంగా 4 స్టేజ్లో కనబడుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో మనకి ఫస్ట్ స్టేజ్ కనుక కింద చూసుకుంటే క్యాన్సర్ ఎక్కడైతే మొదలవుతుందో అంతవరకే కనుక ఉంటే ఇంకెక్కడ పక్క భాగాలకి స్ప్రెడ్ అవ్వకుండా దీన్ని ఫస్ట్ స్టేజ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మొదలయ్యి ఈ పక్క భాగాలకు కనుక స్ప్రెడ్ అవుతుంటే దాన్ని మనం పక్కకు కానీ లేకపోతే కింద ఈ వెజైనా ఈ భాగం వరకు కనుక వస్తే దాన్ని మనం ఈ సెకండ్ స్టేజ్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఈ సర్విక్స్, యుట్రస్ అండ్ దీనికి ఆనుకున్న బ్లడ్ వెజల్స్, సో వీటి పక్కన కనుక చిన్న చిన్న లింఫ్ గ్రంథులు అని ఉంటాయి, వాటికి గనక స్ప్రెడ్ అయితే దాన్ని 3వ దశ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలా కాకుండా ఈ క్యాన్సరు లివర్కి కానీ, లంగ్స్కి కానీ, బోన్స్కి కానీ లేకపోతే ఇంకా దూర భాగాలకు గనక ఎక్కడైనా స్ప్రెడ్ అయితే కనుక దాన్ని మనం 4వ దశ అంటాం. మనకు సింపుల్గా అర్థం అవ్వడానికి ఇట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లో కనుక డివైడ్ చేసుకుంటే మన సౌలభ్యం కోసం అర్థమయ్యేటట్లు మాట్లాడుకోవడం కోసం. సో మనకి ఫస్ట్ స్టేజ్ అనేది చాలా ఎర్లీ స్టేజ్. సెకండ్ స్టేజ్ అనేది మనకి క్యూర్కి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. థర్డ్ స్టేజ్ దగ్గర నుంచి ఆల్రెడీ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం మొదలైంది కాబట్టి క్యూర్ ఛాన్సెస్ అనేవి పోయే కొద్దీ కొంచెం తగ్గుతూ ఉంటాయి. అండ్ వన్స్ క్యాన్సర్ నాలుగో దశకు రీచ్ అయింది అంటే ఆల్రెడీ దూర ప్రాంతాలకి లైక్ లివర్ కానీ లేకపోతే ఊపిరితిత్తులు కానీ బోన్స్కి కానీ ఇంకా వేరే భాగాలకి ఎక్కడ స్ప్రెడ్ అయినా కూడా పూర్తిగా క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ఫస్ట్ స్టేజ్లో అయితే పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది, సెకండ్ స్టేజెస్ కూడా మంచి ఛాన్స్లే ఉంటాయి, థర్డ్ స్టేజ్ అనేటప్పటికీ మనకి కొంతవరకు క్యూర్ అనే ఛాన్సెస్ తగ్గినా కూడా బట్ స్టిల్ మనం చాలా వరకు నయం చేయొచ్చు. బట్ వన్స్ ఫోర్త్ స్టేజ్ ఇంక దూర భాగాలకి ఎక్కడికన్నా స్ప్రెడ్ అయితే మటుకు మనకి పూర్తిగా క్యాన్సర్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది.